న్యూస్ నైన్ టుడే ప్రేక్షకులకి నమస్కారం. నా పేరు అనుష. ముఖ్యాంశాలేంటో చూద్దాం. స్పీకర్ తనపై లైంగిక వ్యాఖ్యలు చేశారని తమిళనాడు మహిళా ఎమ్మెల్యే ఆరోపణ. కళ్ళదానమే అంధత్వ నివారణకు మార్గం. విజయవాడలో గుట్కా దందా, 10 మంది అరెస్ట్. బడి బస్సులపై రవాణా శాఖ తనిఖీలు, బస్సులు సీజ్. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి చేద్దాం, మంత్రి నాయని నరసింహారెడ్డి. సిద్దిపేట కార్పెంటర్ షాప్ లో అగ్ని ప్రమాదం, సుమారు 20 లక్షల వరకు ఆస్తి నష్టం. అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నీలో భారత్ కు స్వర్ణం. తమిళనాడు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎస్ విజయధరని రాష్ట్ర స్పీకర్ పి ధన్పాల్ పై షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. తనను ఉద్దేశించి సభలో స్పీకర్ లైంగిక పరమైన వ్యాఖ్యలు చేశారని, దీంతో తను కన్నీటి పర్యంతమయ్యానని ఆమె మంగళవారం మీడియాకు తెలిపారు. మంగళవారం అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయధరని తన నియోజకవర్గం సమస్యలను లేవనెత్తేందుకు ప్రయత్నించారు. కన్యాకుమారి జిల్లాలో ఇటీవల 3 విద్యుత్ షాక్తో మరణించారని, అందులో ఒకరు తన నియోజకవర్గానికి చెందినవారని, మృతుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని ఆమె సభలో అభ్యర్థించారు. స్పీకర్ అవకాశం ఇవ్వకపోయినా ఆమె మాట్లాడేందుకు పదే పదే ప్రయత్నించారు. స్పీకర్కు దమ్ముంటే తనపై చర్య తీసుకోవాలని పేర్కొన్నారు. దీంతో ఆమెను మార్షల్స్ బలవంతంగా సభ బయటకు పంపించారు. నేత్రదానమే అంధత్వ నివారణకు మార్గమని ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. అవయవదానానికి అందరూ ముందుకు రావాలని కోరారు. బుధవారం సరోజిని కంటి ఆసుపత్రిలో ఐ బ్యాంకును నేత్రాల సేకరణకు 1 కోటి రూపాయల విలువ చేసే అత్యాధునిక పరికరాలతో కూడిన అంబులెన్స్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఐ బ్యాంక్ ఏర్పాటుతో సేకరించిన కార్నియాను 2 నెలల వరకు నిల్వ ఉంచవచ్చని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులను మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నామన్నారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ కింద అంతా కలిసి ముందుకు వస్తే సర్కార్ ఆసుపత్రుల అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. విజయవాడ ప్రాంతాన్ని గుట్కా రహిత నగరంగా తీర్చిదిద్దడమే తమ ధ్యేయమని, గుట్కా కైన్ ప్యాకెట్ల విక్రయాలపై ఉక్కుపాదం మోపుతామని ఇన్ఛార్జి అడిషనల్ డీసీపీ షేక్ నవాబ్ జాన్ తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా నిషేధించిన గుట్కా కైన్ పాన్ మసాలా ప్యాకెట్లను నగరంలో విక్రయిస్తున్న 10 మంది వ్యాపారులను పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుంచి 3,50,000 విలువైన గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా న్యూఆర్ఆర్పేటలోని సింగ్ నగర్ పోలీస్ స్టేషన్లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో నవాబ్ ఖాన్ వివరాలను వెల్లడించారు. గతంలో గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలో చేసిన దాడులతో పాటుగా చేపట్టిన నిఘా చర్యల్లో భాగంగా 10 మంది వ్యాపారులను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. కొందరు వ్యాపారులు ఆత్మహత్య చేసుకుంటామని, పోలీసులపై బెదిరింపులు చర్యలకు పాల్పడుతున్నారని, వాటికి భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. గుట్కరహిత నగరాన్ని నిర్మించడమే తమ ధ్యేయమని చెప్పారు. ఏపీలో ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో మంగళవారం రవాణా శాఖ ఉప కమిషనర్ సిహెచ్వికే సుబ్బారావు ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు జరిగాయి. ఉదయం 7 గంటల నుండి 9:30 వరకు అన్ని ప్రధానమైన రహదారులపైన 11 మంది మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు వారి బృందాలతో తనిఖీలు నిర్వహించారు. ఒంగోలు పరిధిలో చర్చ్ సెంటర్, కర్నూలు రోడ్ ఫ్లైఓవర్, కొత్తపట్నం బస్టాండ్ సెంటర్, దక్షిణ బైపాస్, వెంగుముక్కలపాలెం రోడ్డు, టంగుటూర్ టోల్ ప్లాజాల వద్ద తనిఖీలు జరిగాయి. అదేవిధంగా చీరాల, కందుకూరు, దర్శి, మార్కాపురం ప్రాంతాలలో కూడా విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఫిట్నెస్ సర్టిఫికేట్లు పొందకుండా నడుపుతున్న 10 విద్యాసంస్థల బస్సులను సీజ్ చేస్తున్నట్లు రవాణా శాఖ ఉప కమిషనర్ సిహెచ్వికే సుబ్బారావు తెలిపారు. రాష్ట్రంలో బాలకార్మిక వ్యవస్థను సంపూర్ణంగా నిర్మూలించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని, 2021 సంవత్సరంలోపు అది పూర్తవుతుందని రాష్ట్ర హోం మరియు కార్మిక శాఖ మంత్రి నాయని నరసింహారెడ్డి అన్నారు. ఈ క్రమంలో తమ ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు, ప్రజాప్రతినిధులతో కలిసి పనిచేస్తుందన్నారు. ప్రపంచ బాలకార్మిక నిర్మూలన రోజున పురస్కరించుకొని మంగళవారం రాష్ట్ర కార్మిక శాఖ, ప్లాన్ ఇండియా, మహితా స్వచ్ఛంద సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. బేగంపేట్ సెస్ ఆడిటోరియంలో జరిగిన సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ బాలకార్మిక వ్యవస్థకు ప్రధానంగా పేదరికమే కారణమని, గ్రామంలో పేదరికం నిర్మూలిస్తే చాలా వరకు సమస్య పరిష్కారం అవుతుందని, గ్రామంలో సర్పంచులు చొరవ తీసుకొని పిల్లలను బడికి పంపేలా చూడాలన్నారు.
సిద్దిపేట జిల్లా చెరియాల మండలం ముస్తాల గ్రామంలో నిన్న అర్ధరాత్రి సమయంలో వడ్ల బ్రహ్మచారి కార్పెంటర్ షాప్లో అగ్ని ప్రమాదం జరిగింది. సుమారు 12 లక్షల టేకర్రతో సహా యూనికాన్ బైక్, దుగోద మిషన్, తొల్లు మిషన్, సుమారు 20 లక్షల ఆస్తి నష్టం జరిగింది. ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు కోరుతున్నారు. ఉమా కానవ్ స్మారక అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నీలో భారత్కు సవిటి బూరా ఏకైక స్వర్ణాన్ని అందించింది. రష్యాలో మంగళవారం ముగిసిన టోర్నీలో హర్యానాకు చెందిన 25 ఏళ్ల సవిటి మహిళల 75 కేజీల విభాగంలో విజేతగా నిలిచింది. ఫైనల్లో ఆమె రష్యాపై విజయం సాధించింది. క్షణ క్షణం తాజా వీక్షణం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టుడే. ప్రజాశ్రేయస్సే మా లక్ష్యం. న్యూస్ 9 టుడే ప్రేక్షకులకి నమస్కారం. నా పేరు అనుష. ముఖ్యాంశాలు ఏంటో చూద్దాం.